పెద్దలు రారండి, అమ్మ చెప్పిన కథలు వినరండి, మంచి మంచి నీతి కథలు, నవ్వుకునే హాస్య కథలు, చిన్ననాటి మేటి కథలు, చిట్టి పొట్టి వింత కథలు, చందమామ కథలు. పిల్లలు పెద్దలు రారండి, అమ్మ చెప్పిన కథలు వినరండి, వినరండి వినరండి, రారండి వినరండి. అందరికీ నమస్కారం అండి. అమ్మ చెప్పిన కథల శీర్షికకి స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు ఏనుగు నేర్పిన పాఠం. అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. అడవిలో రకరకాల చెట్లు ఉండేవి. కానీ రానురాను మన మనుషుల అవసరాల కోసం ఎప్పుడైతే మనం చెట్లని నరకడం మొదలెట్టామో ఆ దట్టమైన అడవి కాస్త పలచబడిపోయింది పాపం. దానివల్ల ఏమైంది, ఆ అడవిలో ఉండే జంతువులకి పాపం వాటి షెల్టర్ పోయింది, తగ్గిపోతోంది. దానివల్ల వాటికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నమాట. ఆ ఓన్లీ షెల్టర్ ప్రాబ్లమే కాకుండా ఎప్పుడైతే చెట్లు తగ్గాయో మనకి మెయిన్గా చదువుకుంటూ ఉంటాం కదా మనం, మేజర్ ప్రాబ్లం ఏంటి, సాయిల్ ఎరోజన్ అని మనకి వర్షాలని ఉన్నాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న కాన్సెప్ట్లో మన థీమ్ ఇవాళ వర్షాల మీద అనమాట. సో చెట్లు ఎప్పుడైతే తగ్గాయో వర్షాలు తగ్గిపోయాయి. వర్షాలు తగ్గిపోయేసరికి ఏంటి, మామూలుగా తాగడానికి మామూలుగా వాడుకునేందుకు నీళ్లు తగ్గిపోతున్నాయి. చెరువులు ఎప్పుడైతే ఎండాకాలం వచ్చిందో చెరువులన్నీ ఎండిపోతాయి కదా, కాసిన నీళ్లు కూడా పాపం తగ్గిపోతాయి కదా, వాటి వల్ల జంతువులకి చాలా సమస్యలు మొదలయ్యాయి అన్నమాట. వాటికి నీటి కొరత ఎప్పుడైతే వచ్చిందో చాలా సమస్యలు మొదలైపోయాయి. అయితే ఇవన్నీ ఏం చేశాయి, ఆ అడవిలో ఉండే జంతువులన్నీ కూడా ఒక సమావేశం ఏర్పరచుకొని, అసలు ఈ మనుషులు ఏం చేస్తారు, వాళ్ళ అలవాట్లేంటి, వాళ్ళు మన అడవులు ఎందుకు నరుకుతున్నారు, తర్వాత ఏంటి వీళ్ళ నీటి సమస్యని వీళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఇప్పుడు మనకు వర్షాలు పడట్లేదంటే మనకెలా పడట్లేదో వాళ్ళకి పడట్లేదు కదా, వాళ్ళకి నీళ్ళు అవసరమే కదా మనలాగే, ఇంకా మనకన్నా ఎక్కువ అవసరం వాళ్ళకి, కాబట్టి వాళ్ళు తక్కువ నీటితో ఎలా బతుకుతున్నారో తెలుసుకోవాలని చెప్పి ఏనుగుని ఎంపిక చేసుకున్నాయి. ఏనుగునికి చెప్పాయి, ఏనుగు నువ్వు వెళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళు, మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారో ఏంటో అవన్నీ తీసుకొచ్చి మనకు చెప్పు, మనం కూడా వాటిని పాటిద్దామని చెప్పి పంపిస్తాయి. సరే ఏనుగు బయలుదేరింది. ఏనుగు ముందర అడవి దాటి వెళ్ళగానే ఒక పల్లెటూరు వచ్చింది. సరే అలా పల్లెటూరు పల్లెటూరు దాటుకుంటూ 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 ఒక ఊరు వచ్చింది. అన్ని ఊళ్ళల్లో కూడా నెమ్మదిగా అందరూ ఏనుగుని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏనుగుకి వాళ్ళ ఊరంతా చూపెడుతున్నారు, చక్కగా అన్నీ చేస్తున్నారు. అన్నీ చాలా పల్లెటూళ్ళు ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఒక పల్లెటూరుకు వచ్చేసరికి ఒక చిన్న అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారనమాట చిన్నపిల్లలందరూ కూడా. ఏనుగు వాళ్ళ ఊళ్ళోకి వస్తుందని తెలిసి వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఎంతో బాగా ఆనందంగా వెళ్ళి ఎదురెళ్ళి ఏనుగుని కలుసుకుని, రా రా ఏనుగు రా రా అని చెప్పి తొండం పట్టి ఆప్యాయంగా తీసుకొచ్చి, దా ఏనుగు కూర్చోవా అని చెప్పి కబుర్లు చెప్పి, ఏంటి నువ్వు అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వేంటి అంటే, ఏనుగు ఇలా జరిగిందంతా చెప్పిందనమాట. అంటే ఇలా ఎందుకు వచ్చాను అని చెప్పలేదు, అసలు దాని మిషన్ కాన్సెప్ట్ చెప్పలేదు, కానీ ఇలా అన్నీ ఊళ్ళు తిరిగి వస్తున్నాను, ఇలా ఈ ఊరు వెళ్ళాను ఆ ఊరు వెళ్ళాను అని చెప్పుకుంటూ వచ్చింది. అందులో ఉన్న ఒక అబ్బాయి ఏం చేశాడు, చిన్న పద్యం పాడాడు. ఏం పాడాడు, ఏనుగమ్మా ఏనుగు మా ఊరు వచ్చింది, ఏనుగు ఉప్పుటేరెళ్ళింది, ఏనుగు ఉప్పు నీళ్ళు తాగింది, ఏనుగు అనకాపల్లి వెళ్ళింది, ఏనుగు అనాసరసం తాగింది, ఏనుగు బందరు వెళ్ళింది, ఏనుగు బత్తాయి రసం తాగింది, ఏనుగు చెరుకువాడ వెళ్ళింది, ఏనుగు చెరుకు రసం తాగింది, ఏనుగు అమలాపురం వెళ్ళింది, ఏనుగు అరటి రసం తాగింది, ఏనుగు ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది, ఏనుగు మంచినీళ్ళు తాగింది, ఏనుగు అని చెప్పి పద్యం పాడాడు అనమాట. ఎందుకంటే ఏనుగు రాగానే కూర్చోబెట్టారు కదా, ఒక బావి దగ్గర కూర్చోబెట్టారనమాట ఏనుగుని. గబగబా ఒక బకెట్లో నీళ్లు తోడి ఆ ఏనుగుకి మంచినీళ్ళు ఇచ్చారు ఆ పిల్లలందరూ. సరే ఈ లోపల అంతా జరిగింది, ఏనుగు వెళ్ళింది వాళ్ళ ఊర్లోకి, మళ్ళీ వాళ్ళ ఊరు కూడా వాళ్ళంతా బాగా చూపెట్టారు. అలాగే ఆ రోజు ఒకళ్ళు ఇంట్లో ఉంది, అది వచ్చిన పని ఏంటి అందరినీ అబ్జర్వ్ చేయడం కదా, అసలు ఏం చేస్తున్నారో మనుషులు. సరే వెళ్ళింది అబ్జర్వ్ చేస్తోంది, వాళ్ళందరూ నీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారనమాట. ఇప్పుడు కూరగాయల నీళ్లు కడిగారనుకోండి, ఆ నీళ్లనే మొక్కలకు పోస్తున్నారు, అంతేగాని పారబోసేయట్లేదు, జాగ్రత్తగా వాడుకోవడం మొదలెట్టారు. బియ్యం కడిగిన నీళ్లు ఉన్నాయనుకోండి, అలాగే ఇంకో మొక్కకి పోస్తున్నారు. మొక్కల్ని కాపాడుకుంటున్నారు, నీళ్లు తక్కువగా వాడుకుంటున్నారు, జాగ్రత్తగా వాడుకుంటున్నారు, ఎక్కడ వేస్టేజ్ అన్నది లేదనమాట. పిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఆడుకుంటున్నారు, ఆప్యాయంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, బాగుంది అంతా. అలాగే ఏం చేశారు వీళ్ళు, ఈ పల్లెటూళ్ళలో మా పెంకుటిళ్ళు ఉంటాయి కదా, టైల్ రూఫ్స్ పెంకుటిళ్ళు అంటే, ఆ పెంకుటిళ్ళకి ఇలా స్లాండింగ్ రూఫ్స్ ఉంటాయి కదా, సో వర్షాకాలంలో వర్షం పడింది అనుకోండి నీళ్ళన్నీ కిందకి జారిపోతాయి కదా, అందుకని ఏం చేశారు, ఆ కింద పట్టీల కింద ఒక చిన్న పైప్ లాంటిది కట్టారు.
నీరంతా కూడా కిందకి కారిపోకుండా వేస్ట్ అవ్వకుండా ఆ నీళ్ళన్నీ కూడా పైప్లో కలెక్ట్ అయ్యి అది పక్క నుంచి ఇంకో దానికి ఇంకో పైప్ కనెక్ట్ చేసుకుని అక్కడే బావి పక్కనే ఉన్న చిన్న పెద్ద గుంట చిన్న పెద్ద గుంట కాదు సారీ ఒక చిన్న గుంట తవ్వి ఆ గుంటలోకి వదిలిపెట్టారనమాట ఈ పైప్ని. అంటే ఏంటి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వర్ష నీళ్లు ఆ టైల్ రూఫ్ మీద పడి ఆ పైప్లోంచి ఆ గుంటలోకి వెళ్ళి అక్కడ ఇంకిపోతాయి. అక్కడ ఇంకిన నీళ్లు పక్కనే బావి ఉంది కాబట్టి బావిలోకి నీళ్లు వస్తాయి అన్నమాట. ఈ స్ట్రీమ్లోంచి వాటర్ వెళ్తుంది కదా, అందుకని నీళ్లు పెరుగుతాయి బావిలో అని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. బా ఏనుగుకి ఇది బాగా నచ్చింది. అమ్మో వీళ్ళు ఇలాగా గుంటలు తవ్వేసి ఎక్కడికక్కడ నీళ్లు వర్షం నీళ్లు దాచిపెట్టుకుంటున్నారు, ఇదేదో బాగుంది ఐడియా అనుకుని నచ్చింది ఏనుగుకి అది. సరే అందరూ బాగా చూసుకున్నారు, పాపం దానికి బాగా పెట్టారు, పొట్ట నిండా భోజనం పెట్టారు, అన్ని చేశారు. సరే ఇంకా ఏనుగు మళ్ళీ పొద్దునే లేచి నెక్స్ట్ డే లేచి ప్రయాణం మొదలెట్టింది. ఇంకా అయిపోయింది, పల్లెటూళ్ళు అన్నీ కవర్ అయిపోయాయి. నెమ్మదిగా ఏమనుకుందంటే పల్లెటూరు దాటుతూ ఉండగా ఇంకో పల్లెటూరు వస్తుందన్నమాట. కుడివైపు వెళ్తే పల్లెటూరు, ఎడమవైపు వెళ్తే ఒక పట్టణం అన్నమాట. పల్లెటూరులోనే జనాలు ఇంతలాగా, అంటే వీళ్ళు ఎక్కువ చదువుకొని వాళ్ళు అయినా కానీ ఇన్ని చిట్కాలు పాటిస్తూ ఇంతలా బాగున్నారు వీళ్ళు. మనం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు కదా అని చెప్పి అదేం చేసింది, ఐడియా వేసి లెఫ్ట్ వైపు తిరిగి పట్టణం వైపు తిరిగింది. మొత్తానికి మన ఏనుగు పట్టణం వచ్చింది. పట్టణం వచ్చిన ఏనుగు అయితే వచ్చింది, పట్టణంలోకి వచ్చింది. ఇంకా పట్టణంలో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగు అడుగునా కూడా ఏనుగుకి అవమానాలే. ఎందుకనుకుంటున్నారు, మనుషులందరూ వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు, వెహికల్స్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి రోడ్స్ మించి, ఏనుగుని రాను పలకరించే వాళ్ళే లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు ఏనుగుని, ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉండి కనీసం పోని వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి గ్యాడ్జెట్స్తో వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ పనులే వాళ్ళకి సరిపోతున్నాయి అన్నమాట. అయితే సరే ఇలా వెళ్తోంది వెళ్తోంది, తిరిగింది తిరిగింది తిరిగింది. పాపం 2 రోజులు అయిపోయాయి ఏనుగు పట్టణంకి వచ్చి. ఎవరు ఇంత పిల్లవరే ఆప్యాయంగా ఏదో ఒకటి ఇవ్వడమో తాగడమో తినడానికో ఏమీ దొరకట్లేదు. పైగా అన్నీ హాయిగా పల్లెటూరులో అంటే అక్కడక్కడ ఆకలేసింది అనుకోండి, ఒక అరటికేల కోసుకునేది పాపం తినేది. ఇక్కడ చెట్లు లేవు కదా, అన్ని చూసినా సిమెంట్ స్ట్రక్చర్సే ఉన్నాయి, కాంక్రీట్ జంగుల్ ఉంది, ఒక్క చెట్టు కనపడట్లేదు. ఇలాగా పాపం ఆకలేస్తోంది, ఇంకా నీరసం వచ్చేసింది ఏనుగుకి. ఇంకా చేసేది లేక ఏం చేసింది, ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది, తొండం పెట్టి టక్ 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 అని తలుపు కొట్టింది. కొడితే ఒక చిన్న అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి పేరు రాము. రాము వచ్చి తలుపు తీశాడు, తలుపు తీసి పైనుంచి కింద దాకా చూశాడు. ఓ అనుకున్నాడు, వెళ్ళి సోఫాలో కూర్చుని అబ్బాయి ఫోన్ ఆడుకుంటున్నాడు. సోఫాలో వెళ్ళి కూర్చుని హాయిగా ఫోన్ ఆడుకుంటున్నాడు. ఏనుగు ఆశ్చర్యపోయింది, ఇదేంటి లోపలికి రమ్మని కూడా అనలేదు, ఎలాగా వెళ్ళనా వద్దా అని ఆలోచించుకుని, సరేలే నీరసంగా ఉంది, ఏమైనా తినడానికో తాగడానికో దొరుకుతుంది, ఏదో ఒకటి పెడతారేమో వీళ్ళు అని చెప్పి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి కూర్చుంది, కూర్చోమని కూడా ఎవరు చెప్పలేదు, పాపం కూర్చుంది, కాళ్ళు నొప్పెడుతున్నాయి కదా తిరిగి తిరిగి. సరే కూర్చుంది, ఎక్కడ కూర్చుంది అని అడగకండి, సోఫాలోనే కూర్చుంది. అయితే సోఫాలో కూర్చుని చూస్తోంది, ఇటు అటు ఎవరు వచ్చి పలకరించరు, మంచినీళ్ళు తాగుతావు అని ఎవరు అడగరు, ఆకలేస్తోంది పాపం. సరే అడగాలా వద్దా అడగాలా వద్దా అనుకుంటూ, సరే ఇంకా అబ్బాయిని రామును పిలిచి, రాము రాము నాకు ఆకలిగా ఉంది రాము అని చెప్తుంది. అంటే ఓ ఆకలేస్తుందా అని చెప్పి గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక బర్గరు కూల్ డ్రింకు తెచ్చి ఏనుక్కిచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుంటాడు, మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు, వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే ఇంకా సరే ఓపెన్ చేసిన ప్యాకెట్, ఇదేంటబ్బా చల్ల చల్లగా ఇలా ఉంది అసలు అనుకుంది, ఓపెన్ చేసింది, అది తినాలనిపించలేదు దానికి పాపం, ఆకలి బాధకి ఎలాగోలా సగం తింది, మిగతా సగం అక్కడ పెట్టింది పక్కన. అసలు ఆ కూల్ డ్రింక్ చూసింది, కూల్ డ్రింక్ తాగలేకపోయింది, దానికి గొంతంతా మండిపోయింది పాపం, దానికి అలవాటు ఉంటుంది ఏమన్నా కూల్ డ్రింక్ తాగడము, మంచినీళ్ళు అయితే హ్యాపీగా తాగేది పాపం. సరే కూల్ డ్రింక్ తాగలేకపోయింది, పక్కన పెట్టేసింది. ఎవరు పట్టించుకోరే, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు, కానీ ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాన్న ల్యాప్టాప్ మీద ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్నారు, వాళ్ళ అమ్మ ఇంకెవరితోనో ఫోన్ మాట్లాడుకుంటోంది, ఇంక ఇదే పని. ముగ్గురు ఉన్నారు ఇంట్లో కానీ ముగ్గురు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు, అసలు ఏనుగు వచ్చిందనే పట్టించుకోవటం లేదు, ఇదేంటి అసలు వీళ్ళ పద్ధతి ఏం బాగాలేదు అని చెప్పి ఇంకా చూసింది చూసింది చూసింది. సరే వెనక అటు తిరిగితే కిచెన్లోనేమో ఒక కుళాయి, మనం కుళాయి అంటే నల్ల అంటే ట్యాప్ ఓపెన్ ఉంది, రన్నింగ్ ట్యాప్ ఉంది అక్కడ, అంటే వాటర్ వేస్ట్ అయిపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదే. ఏనుగుకి చాలా కోపం అనిపించింది, చాలా బాధ అనిపించింది, అక్కడ అడవిలో మేము నీళ్ళు లేక బాధపడుతుంటే ఇక్కడ మీరేమో ఇలా నీళ్ళవన్నీ వేస్ట్ చేస్తారా అని చెప్పి బాగా కోపం వచ్చి వెళ్ళి నల్ల కట్టేసి వచ్చి ఇంకా వీళ్ళ ముగ్గురిని పిలిచింది.
ముందరి ఇక్కడికి వచ్చి నుంచోండి అసలు అని గట్టి గట్టిగా, ఏమనుకుంటున్నారు మీరు అసలు, వచ్చి ఇక్కడ నుంచోండి అని చెప్పి పిలిచింది. సరే కొంచెం ఎంతైనా కొంచెం వైల్డ్ యానిమల్ కదా ఎలిఫెంట్ అంటే, సరే భయపడ్డారు, వచ్చి నుంచున్నారు అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. నుంచున్నారు నుంచుని ఇంకా తొండని తీసుకుని ఆ రాము తల మీద ఒక మొటికాయ ముట్టి, నీకు బుద్ధి ఉందా లేదా, చిన్నపిల్లాడివి నువ్వు, ఫ్యూచర్ జనరేషన్కి నువ్వు దారి చూపెట్టాల్సిన వాడివి, నువ్వే ఇలా ఉంటే ఎలాగా, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా అసలు ఈ ఫోన్లలో ఈ గ్యాడ్జెట్స్తో కూర్చోవడం ఏంటి మీరందరూ, నాకు అర్థం కాదు. పల్లెటూరు వాళ్ళే నయం, చదువుకోకపోయినా వాళ్ళే నయం, అంటే పల్లెటూరు వాళ్ళు అంటే అందరూ చదువుకోలేదని అనుకోకండి, అంటే కొంతమంది చదువుకునే సదుపాయాలు లేని పల్లెటూళ్ళు అనుకోండి, వాళ్ళే నయము, చదువు సంధ్యా లేకపోయినా పాపం వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఎంతో తెలివిగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు మనుషులతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మీలాగా ఇలా గ్యాడ్జెట్స్తో కూర్చుని వాళ్ళు చెడగొట్టుకోవట్లేదు, ఫ్యామిలీస్ని విడిపోవట్లేదు వాళ్ళు. మీరేంటో ఎక్కడ వచ్చిన 2 రోజుల నుంచి చూస్తున్నాను అందరూ ఇలాగే ఉన్నారు, మీ గోల్ ఏంటి అసలు నాకు అర్థం కాదు, హాయిగా మనుషులు ఉన్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోక, పశువులం మేమే మా పిల్లల్ని మా ఫ్యామిలీస్ని మా హర్డ్స్ని మేము ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాము, ఒకళ్ళనొకళ్ళు తోడుగా సాయంగా ఉంటాము, మీరు మనుషులై ఉండి మీకు మాట్లాడుకునే స్వాతంత్రం అన్నీ ఉండి ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత చదువుకుని ఇంత తెలివి ఉండి మీరు చేసే పని ఏంటి, అంత తప్పుదారి పట్టించుకుంటున్నారు మీ తెలివినంతా, ఇదేం బాగలేదు, మీరు మారి మీ మిగతా ఫ్రెండ్స్ అందరినీ కూడా మార్చాల్సిన బాధ్యత మీదే, రాము మెయిన్గా నీదే బాధ్యత, నువ్వు అందరితో మాట్లాడాలి, అవేర్నెస్ తీసుకురావాలి అందరిలో, గ్యాడ్జెట్స్లో ఏముంది అవసరానికి మాత్రమే వాడుకోవాలి వాటిని, కానీ మీరు ఇలాగ మిస్యూజ్ చేసుకోవద్దు, అది బాగాలేదు, మంచినీళ్ళు కూడా ఎంత మేము లేక అక్కడ బాధపడుతుంటే మీరు చేసే పనిదా, జాగ్రత్తగా వాడుకోండి, అక్కడ రెయిన్ హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు పల్లెటూళ్ళు అక్కడను, మీకేమైంది ఉన్న నీళ్ళను కూడా వేస్ట్ చేసి ఇలాగ పాడు చేస్తున్నారు, అలా చెయ్యొద్దు మీరు, జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి అని చెప్పి నీతులు చెప్పి ఇంకా అడవికి తిరుగు ప్రయాణం అయిపోయిందనమాట ఏనుగు. ఇక్కడ కొన్ని కొన్ని నేర్చుకుని పల్లెటూరులో కాసిన నేర్చుకుంది కదా చిట్కాలు, ఇంకా అవన్నీ తీసుకుని పల్లెటూరికి వెళ్ళిపోయింది అదనమాట. సో ఈ కథలో మనం నేర్చుకున్న నీతి రెండు రెండు మెయిన్ పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి మనుషుల మధ్య ఉండే బంధాలు, అంటే మనం మనకున్న రిలేషన్షిప్స్ వాటిని బాగా కాపాడుకోవాలి, ఒకసారి ఆ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ మనం దాన్ని క్రియేట్ చేసుకోలేము, కాబట్టి పిల్లలు తప్పకుండా మీ అమ్మ నాన్నతో కూర్చుని మాట్లాడడం మొదలెట్టండి, మీకేమనిపిస్తే అవి వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా వాళ్ళతో షేర్ చేసుకోండి, ఫస్ట్ అందరూ కూర్చుని కలిసి భోజనం చేయండి, అందరూ కలిసి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు లేకపోతే ఎవరికి జరిగిన వాళ్ళ డే మొత్తం జరిగిన మీ డైలీ రొటీన్ కానీ ఏం జరిగింది బయట ఏం జరిగింది అవన్నీ షేర్ చేసుకోండి, ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోండి, మనుషులతో మాట్లాడండి, ఆ చాటింగ్ చేయడం మానేసి పక్కనున్న మనిషితో మాట్లాడండి, గ్యాడ్జెట్స్ తప్పు కాదు కానీ దాన్ని ప్రాపర్గా యూస్ చేసుకుందాం, అనవసరంగా వాటి వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి పిల్లలు, వాటిని తగ్గించండి, మనుషులతో ఎక్కువ మాట్లాడండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, దాని మీద ఫోకస్ చేయండి, మీ రిలేషన్షిప్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి, మీరు హ్యాపీగా ఉంటారు మీ పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మన సెకండ్ పాయింట్ ఏంటంటే వాటర్, వాటర్ని మనం బాగా కన్జర్వ్ చేసుకోవాలి. అఫ్కోర్స్ ఫస్ట్ పాయింట్ మనకుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి ఉంది, మన సద్గురువు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ర్యాలీ ఫర్ రివర్స్ ఇవన్నీ చేశారు, వాటిని ఫాలో అవ్వండి, మీకు తోచినంత చెయ్యండి, ఎవ్రీ బర్త్డేకి ఒక సాప్లింగ్ పెట్టాలి అని చెప్పి స్కూల్స్లో అక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాన్సెప్ట్, ఫాలో అవ్వండి, తప్పకుండా ఫాలో అవ్వండి, మీకంటే ఒక ప్లాంట్ మీకు ఇష్టమైన ప్లాంట్ తెచ్చిపెట్టుకుని పెంచుకోండి, అలాగే మనకి ఇప్పుడు ఈ వాట్సాప్లో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కదా, మనం తిన్న ఫ్రూట్స్లో ఉండే సీడ్స్ అన్నీ కూడా పడేయకుండా డస్ట్బిన్స్లో వేయకుండా వాటిని ఎక్కడో చిన్న పాట్లో వేయండి, చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత ఎక్కడన్నా వెళ్ళి పాతండి, లేకపోతే మీకు ప్లేస్ ఎక్కడన్నా ఖాళీగా కనిపిస్తే అక్కడే జల్లండి, అలా చెయ్యండి. తర్వాత వాటర్ కూడా రన్నింగ్ ట్యాప్స్ వదలకండి ప్లీజ్, మీరు బ్రషింగ్ చేసినా కానీ మనము వాడుకునే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కొద్దిగా మనకి సర్వెంట్ మేడ్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు రన్నింగ్ ట్యాప్ వదిలేస్తారు పాపం తెలియక వాళ్ళకి, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇవ్వండి, మీరు కావాలంటే ముందరే బకెట్స్లో ఫిల్ చేసి వాటర్ వాళ్ళకి రెడీగా పెట్టండి, వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు వెళ్ళిపోతారు, ఎందుకంటే మనం మన ఇంట్లోనే ఉంటాము కానీ వాళ్ళు 10 ఇళ్ళకి వెళ్తారు, సో వాళ్ళకి అవేర్నెస్ వస్తే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మన నేబర్హుడ్ కూడా బాగవుతుంది, అది చూసుకోండి. ఎప్పుడైనా ట్యాప్ తిప్పినా కానీ హాఫ్ ట్యాపే తిప్పడం నీరు అలవాటు చేసుకోండి, మనకి ఇప్పుడు అది చాలా 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 ఇంపార్టెంట్ రిసోర్స్ అయిపోయింది, న్యాచురల్ రిసోర్స్, దాన్ని కాపాడుకుందాం అందరం కలిసి. నాకు అదేదో తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేను ఏదో పెద్ద తోపున నేను అనట్లేదు, కానీ ఏదో తెలిసిన దాంట్లో అందరం కలిసి కాపాడుకుందాం. మీకు కథ నచ్చిందని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ. కథ కంచికి మనం ఇంటికి.